కన్నా లక్ష్మీనారాయణపై అంబటి రాంబాబు అటాక్. నరసరావుపేటలో ర్యాపిడ్ కిట్స్ ద్వారా పరీక్షలు ప్రారంభం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆదుకుంటామని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు. ఆకలితో అలమతిస్తున్న వారికి ఆకలి తీర్చే మానవత్వం చాటుకున్న గుంటూరు రూరల్ పోలీసులు. నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్. నిరుపేదలకు నిత్యావసర సరుకులు సరఫరా. ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వాడకం ఆపండి, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం. గుంటూరు జిల్లాలో 158కి చేరిన కరోనా కేసులు. బొల్లాపల్లి మండలంలో అక్రమ దందా. రూల్స్ బ్రేక్ చేస్తే నేను బ్రేకులు వేస్తా అంటున్న బెజవాడ పోలీసులు. అదోని ఎమ్మగనూరు రోడ్డులో గుర్తు తెలియని మృతదేహం. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కోల్కతా హైకోర్టులలో న్యాయమూర్తుల సుప్రీంకోర్టు కొలెజియం సిఫారసు చేసింది. ఏపీకి 1892 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల. రంజాన్ ఇంట్లోనే జరుపుకోవాలని జగన్ కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నరసరావుపేట డిఎస్పీ వీరారెడ్డి హెచ్చరించారు. సత్తెనపల్లి శాసనసభ్యుడు అంబటి రాంబాబు బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణపై విరుచుకుపడ్డాడు. చెబుతుంటే దానిలో తప్పులు ఎక్కడ చెప్తున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏమిటిది, నాకు అర్థం కాలేదు. పైగా డాక్టర్ మాస్కులు అడిగితే సస్పెండ్ చేస్తున్నారు. ఎక్కడ సస్పెండ్ చేశారండి? ఎక్కడ ఒక డాక్టర్ని సస్పెండ్ చేశారు? ఎందుకు సస్పెండ్ చేశారు? మాస్క్ అడిగాడా ఆయన? మీడియాలోకి వచ్చి మాస్క్ లేవు, అవి లేవు, ఇవి లేవు అని ప్రభుత్వాన్ని డిమోరలైజ్ చేయడానికి, తోటి డాక్టర్లను డిమోరలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే యాక్షన్ తీసుకున్నారు. అలా చేస్తే ఎవరి మీదనే యాక్షన్ తీసుకుంటారు. ఇది ఆ తరుణం కాదు. ఇది దాన్ని ఆయన వెనకేసుకొచ్చి మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ టెస్టింగ్ కిట్లు సౌత్ ఆఫ్రికా నుంచి తెప్పిస్తే దానిలో కమిషన్ కొట్టేశామంట. దానిలో కమిషన్ కొట్టి దానికోసం కక్కుర్తి పడి కోట్ల రూపాయలు కాజేశామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. దానికన్నా ముందు కన్నా లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ట్వీట్ చేస్తారు. చిత్రమైన విషయం ఏంటంటే, కన్నా లక్ష్మీనారాయణ గారు ఎందుకు ట్వీట్ చేశారయ్యా మీరు అంటే, నేను ఇన్ఫర్మేషన్ కోసం తీసుకొచ్చాను తప్ప డౌట్ వచ్చి క్లారిఫికేషన్ కోసం నేను అడిగితే గుమ్మడికాయలు దొంగలంటే బుధాలు అడుగుకుంటారేంటి అని కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, గుమ్మడికాయలు దొంగలంటే బుధాలు మేము అడుగుకున్నావా అని అడుగుతా ఉన్నా. మీరేం చెప్పారు? కరోనా టీకాల్లో కూడా కమిషన్ కొడతారా? ఏంటది, ఏమి ధోరణది అది? మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం కోసం మీరు మాట్లాడినటువంటి మాట మీ తిట్టాది. నేను మనవి చేస్తున్నా, దీని మీదే సాయిరెడ్డి గారు కూడా చాలా వివరంగా చెప్పారు. అయ్యా, మీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉండి తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారు 20 కోట్లకి. నా దగ్గర రెడ్ జోన్ ప్రాంతమైన వరవకట్ట నందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన COVID-19 హెల్ప్ డెస్క్ సెంటర్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా వరవకట్టలో ఉన్న ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్వయం సహాయక గ్రూప్స్ 0 వడ్డీకి సంబంధించి వడ్డీ భారం భర్తీ 1400 కోట్ల రూపాయలు కేటాయిస్తూ జగన్ ఈ నెల 24న ప్రారంభిస్తారని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీడియాతో తెలిపారు. స్వయం సహాయక గ్రూప్స్కు మనం 0 వడ్డీని భరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో కానివ్వండి, పాదయాత్రలో కానివ్వండి, ఇది 2019-20కి సంబంధించి ఆ వడ్డీ భారం ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. 0 వడ్డీ అందులో భాగంగా మనం 24వ తేదీ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రారంభిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఆధ్వర్యంలో, ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో, మంత్రుల ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఆ రోజు చేస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు 1400 కోట్లు దీనికి కేటాయించారు ముఖ్యమంత్రి గారు. నెల్లూరు జిల్లాలో 34051 మందికి మనం 65.59 కోట్ల ఇవ్వబోతా ఉన్నాం. మన నియోజకవర్గానికి వస్తే 4762 మందికి ఇవ్వబోతా ఉన్నాం 9.37 కోట్ల. ఇది కూడా 3 లక్షలు రుణ పరిమితి వరకు లోపలనే 24వ తేదీ మనం ఇవ్వబోతా ఉన్నాం. మన నియోజకవర్గానికి సంబంధించి కోవూరు మండలంలో 1.81 కోట్లు, కొడవలూరు మండలంలో 1.56 కోట్లు,
ముచ్చిరెడ్డిపాళెం మండలంలో 2,14,00,000, ఇందుకూరుపేట మండలంలో 1,87,00,000, విడవలూరు మండలంలో 1,99,00,000, మొత్తం 9,37,00,000 మనం ఈ ఏదైతే మనం ఆ వడ్డీ భరిస్తామని చెప్పామో మేనిఫెస్టోలో కానీ పాదయాత్రలో కానీ, ఇప్పుడు పరిస్థితులు బాగలేకపోయినా వీళ్ళని స్వయం సహాయక గ్రూప్స్ని కూడా ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గది, అభినందించదగ్గది, చాలా గొప్ప విషయం. ఇటువంటి పరిస్థితి కరోనా మహమ్మారి రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో కరోనా నియంత్రించేందుకు ప్రజల క్షేమం కోసం మేము కఠినంగా వ్యవహరిస్తామని, దయచేసి బయటికి రావద్దని కొంచెం ఘాటుగానే వ్యవహరించారు నర్సాపేట డిఎస్పీ వీరారెడ్డి. విజ్ఞప్తి విన్నపము హెచ్చరిక. గత కొద్ది రోజులుగా చూస్తున్నారు మీరు, ఒక మరణం తర్వాత మనకి కరోనా వ్యాప్తి ప్రారంభమయ్యి మన పట్టణంలో వరవర కట్ట వారితో అనుబంధం ఉన్న అందరితోటి ఇది వ్యాప్తి చెందుతూ సుమారుగా 30 దాకా ఇప్పుడు వచ్చింది పాజిటివ్ కేసులు మనకి. మేము ప్రారంభం నుంచి కూడా మనకి లాక్డౌన్, జనతా కర్ఫ్యూ ముందు నుంచి కూడా మీకు అందరికీ కూడా విన్నపం చేస్తున్నాము, హెచ్చరికలు చేస్తున్నాము. అయినప్పటికీ కూడా మీరందరూ కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి రావద్దు, ఇంట్లో ఏమైనా సరుకులు కొనాలి అనుకుంటే ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళండి, దానికి కూడా మీ ఇంటికి సంబంధించి 1-2 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే సంచరించవచ్చు సరుకుల కోసం, అంతకు మించి బయటకు వెళ్ళకూడదు అని చెప్పడం జరిగింది. పైగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మీకు ఏర్పాట్లు చేశారు, దానికి సంబంధించి అన్ని రకాలుగా మీకు ఇబ్బంది లేకుండా. నిజానికి కొన్ని ప్రాంతాల్లో ఎన్ని అందుబాటులో లేదు, మీకు అయినప్పటికీ కూడా ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మీకు అన్ని కూడా అందుబాటులో పెట్టారు. మీకు ఇన్ని సౌకర్యాలు ఇస్తున్నప్పటికీ కూడా మీరేం చేస్తున్నారంటే రోడ్ల మీద దాగుడు మూతలు ఆడుతున్నట్టు తిరుగుతున్నారు. కొంత సిగ్గు ఏంటంటే రెడ్ జోన్ ఏరియాలో మార్నింగ్ వాకింగ్ వచ్చే మనుషులు కూడా తయారయ్యారు ఇక్కడ. అసలు మీరేమనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇటువంటి తప్పుడు విధానాలు మానుకుని మీరు ఇళ్ళకే పరిమితం అయితే ఊరిని కాపాడిన వాళ్ళు అవుతారు, ప్రజలందరినీ కాపాడిన వాళ్ళు అవుతారు. రెడ్ జోన్ కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా జనాలు చాలా ఫ్యాషన్గా రోజు గమనిస్తున్నాం, మేము హెచ్చరికలు చేస్తున్నా కానీ మీరేమీ దాన్ని అమలు పరచట్లేదు. మీకు ఫైనల్గా హెచ్చరిక, మీరు గనక వాకింగ్ నిమిత్తం రోడ్ల మీదకి వచ్చారంటే మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయబడతాయి మీ అందరి మీద. రోడ్డు మీదకి ఎవరు కూడా మార్నింగ్ వాకింగ్ అది ఆరోగ్యవంతమైన విధానం అయినప్పుడు కూడా రోడ్డు మీదకి రావద్దు. కారణం ఏంటంటే కరోనా తనకు తానుగా ఎక్కడికి తిరగదు, మీరు మోసుకెళ్తారు, మీకు తెలిసి మోసుకెళ్ళచ్చు తెలియక మోసుకెళ్ళచ్చు. ఆ రోడ్డు పక్కన అక్కడక్కడ ఫ్లాస్కులతో టీ బడ్డీలు తిరుగుతున్నారు, వాళ్ళ వల్ల కూడా ప్రమాదం ఉంది. చాలా మర్యాదగా చెప్తున్నాం, పోలీసు వారు తిట్టారు లేకపోతే మందలించారు అని బాధపడడం కాదు. మీరు ఇక్కడ వ్యవస్థకు వచ్చినటువంటి ప్రమాదాన్ని గమనించండి. జాతి మొత్తానికి ఇబ్బంది పడే పరిస్థితి నుంచి మీరు అర్థం చేసుకోకుండా ఎవరు వ్యక్తిగతమైన స్వార్థం వాళ్ళు, ఎవరు గొప్పతనానికి వాళ్ళు రోడ్డు మీదకి వస్తే మాత్రం మర్యాద కాదు, గమనించండి. మీకు ప్రారంభంలోనే మనం స్విమ్మింగ్ పూల్ మూపించేసాం, పార్కులు తాళాలు వేసేసాం, స్కూల్ గ్రౌండ్స్కి తాళాలు వేసేసాం వాకింగ్కి వెళ్ళొద్దని. మీరు ఎవరిని ఉద్రిస్తాక రోడ్డు మీదకి వాకింగ్ వెళ్తున్నారు మీరు గమనించుకోండి. మొట్టమొదటి నాశనం అయితే మీ కుటుంబమే. మీకు తెలియకుండా జబ్బు వచ్చి సిగ్నల్స్ లేకుండా మీకు ప్రవేశించిందంటే తర్వాత మీ కుటుంబమే మొట్టమొదట నాశనం అయ్యేది, తర్వాత ఊరు. మీకు ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే మిమ్మల్ని ఎవడో కాపాడలేడు. దయచేసి అందుబాటులో ఉన్న సదుపాయాలు వినియోగించుకుంటూ ఇంట్లోనే ఉంటూ మీకు అన్ని సౌకర్యాలు కావాలంటే ఈ టైంలో కుదరదు, ఉన్నదాన్ని అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోండి. ప్రత్యేకించి రెడ్ జోన్లో ఉన్నవాళ్ళు కూడా సరుకులు అందలేదు, ఇటువంటి ఇబ్బంది పడద్దు. మీకు ఒక యంత్రాంగం అక్కడ మీకు పనిచేస్తుంది, డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో వాలంటీర్స్ వాళ్ళందరూ మీకు సేవ చేస్తున్నారు. వాళ్ళ సేవలు సక్రమంగా వినియోగించుకోండి, వికృతంగా వద్దు. కారణం ఏంటంటే వాళ్ళు కూడా మనుషులే, మీకు సేవ చేస్తూ మీకు అందరికీ తెలుసు అక్కడ ఏరియా తిరుగుతున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, కరోనా పాజిటివ్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ అక్కడ మీకోసం కష్టపడుతూ కూడా అటువంటి కష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న వాళ్ళని మీరు సహకరించి మీరు ఒక్క సందర్భంలో వాళ్ళ సేవలు ఉపయోగించుకుని కావాల్సినవన్నీ తెచ్చుకుని మీరు ఇంట్లోనే పరిమితం అవ్వండి. ఈ సందర్భంలో కూడా అన్నీ కావాలి, అన్ని సౌకర్యాలు కావాలన్న తప్పు, దయచేసి సహకరించండి. ఈ కరోనా మహమ్మారి నుంచి మన సంఘాన్ని, ఊరిని, దేశాన్ని, సకల మానవుల్ని కాపాడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
కంపచర్ల మండలం అన్నవరపాడు చెక్కపోస్ట్ వద్ద ఎంతో దూరం నుంచి వస్తున్నటువంటి డ్రైవర్స్ కి భోజన సదుపాయం లేకపోవడంతో నర్సరాపేట రూరల్ పోలీసులు భోజనం పంపిణీ చేశారు. కొద్దిగా దూరం నుంచి ఉండి సార్, మేము హైదరాబాద్ నుంచి 8 గంటలకు బయలుదేరాం సార్. ముంబై ఎక్స్ప్రెస్ ట్రాన్స్పోర్ట్ మాది. అక్కడ నుంచి ఒక షాపు లేదు, ఏం లేదు తినడానికి, హోటల్స్ ధాబాస్ ఏమి వాటర్ కూడా దొరకలేదు మాకు. ఏపీలో ఖాళీగా ఉన్న సుమారు 10,700 గ్రామ వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో వార్డు వాలంటీర్ పోస్టులు 5,500 ఉండగా వాటికి కనీస అర్హత 10వ తరగతిగా నిర్దేశించారు. లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వారికి అండగా మేము సైతం అంటూ కర్నూలు జిల్లా ఆత్మకూరులో పేద ప్రజలకు ఆహారం తయారు చేసి పంపిణీ చేశారు మానవతా నిలయం సొసైటీ మరియు సహాయ గ్రూప్. పంపిణీ చేసిన ర్యాపిడ్ కరోనా కిట్లను 2 రోజుల పాటు వాడొద్దని భారత వైద్య పరిశోధనా మండలి ఉన్నతాధికారి గంగా కేత్కర్ అన్ని రాష్ట్రాలను ఆదేశించారు. నకిలీ కిట్లు పంపిణీ చేశారన్న వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వాటిపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు. కొల్లాపల్లి మండలం మర్రిపాలెంలో అక్రమంగా 20 క్వింటాల బియ్యం తరలిస్తుంటే పట్టుకున్నామని, దర్యాప్తు చేసి కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. రూల్స్కు విరుద్ధంగా బయటకు వచ్చిన వారిపై క్షమాపణ లెటర్ రాపిస్తున్న బెజవాడ పోలీసులు. అదోని ఎమ్మిగనూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఎస్ఆర్ కెమికల్ ఫ్యాక్టరీ వెనుక కొండల మధ్యలో పోలీసులు గుర్తించారు. అతని వయసు 52-50 సంవత్సరాలు ఉంటుందని సమాచారం. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా బొప్పుడు కృష్ణమోహన్, కె సురేష్ రెడ్డి, లలిత కుమారి నియామకానికి సుప్రీం కొలిజియం కేంద్రంగా సిఫార్సు చేసింది. రంజాన్ పండుగ ముస్లిం సోదరులందరూ ఇంట్లోనే జరుపుకోవాలని, కరోనా వల్ల ఇలా జరుపుకోవడం బాధాకరమని, కరోనా బారిన పడొద్దని సీఎం జగన్ విచారణ వ్యక్తం చేశారు. రిక్వెస్ట్, ఈ రంజాన్ మాసంలో మీరందరూ కూడా సహకరించాలని, అందరూ కూడా ఇళ్లలోనే ప్రార్థనలు చేసే విధంగా చెప్పాలి అని, అందరికీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితులు అందరికీ కూడా చెప్పి అందరినీ కూడా ఇళ్లలోనే ఉండి ప్రార్థనలు చేసుకునేటట్టుగా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. ఇది చాలా మనసుకు కష్టమైన మాట అయినా కూడా చేయక తప్పని పరిస్థితుల్లో మీ అందరినీ కూడా ఈ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో దయచేసి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు దక్షిణ మధ్య రైల్వే ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ సికింద్రాబాద్ తరఫున కరోనా లాక్డౌన్ పరిస్థితులు బాధపడుతున్నాం. నిరుపేద కుటుంబాలకు, ఆకలితో అలమటిస్తున్న పిల్లలకు, వృద్ధులకు, స్త్రీలకు బోయగూడ రైల్వే అసోసియేషన్ కాలనీలో సుమారు 50 మంది కుటుంబాలకు ఆహార పదార్థాలు పంపిణీ చేయడం మా వంతుగా వారి ఆకలి తీర్చే సందర్భంగా ఆనందంగా ఉందని సీనియర్ న్యాయవాదులు గుంజి నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఎన్ఆర్ తో పాటు హైదరాబాద్ డివిజన్ సెక్రటరీ స్టాలిన్ కూడా పాల్గొని సహకారం అందించారు. కరోనా ఎఫెక్ట్ వల్ల మొత్తం సామాజిక వ్యవస్థ స్తంభించిపోయి ఉంది. ఇందులో అసంఘటిత కార్మికులందరూ కూడా రికార్డు డొక్కాడిన వాళ్ళు, చేతిలో డబ్బులు లేకుండా ఆహారానికి, ఆహార పదార్థాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా దక్షిణ మధ్య రైల్వే ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మేము కొంతమందికైనా ఉడతా భక్తిగా ఈరోజు ఆహార పదార్థాలు రెడీ టు ఈట్ ఇన్స్టెంట్ ఫుడ్, అంటే ఒక 1 కేజీ మురుమురాలు, అరటిపండ్లు, తర్వాత ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక్కొక్క కుటుంబానికి తాత్కాలికంగా వాళ్ళు ఆకలితో బాధపడే వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము మా అసోసియేషన్ తరఫున ఈరోజు నేను దక్షిణ మధ్య రైల్వే జోనల్ వైస్ ప్రెసిడెంట్గా నేను, నా పేరు గుంజి నరసింహారావు, తర్వాత మా హైదరాబాద్ డివిజనల్ సెక్రటరీ ఓబీసీ రైల్వే అసోసియేషన్ డివిజనల్ సెక్రటరీ అయిన వీళ్ళని కూడా
కర్ఫ్యూ చాలా దూరం నుంచి వచ్చాను నేను రామంతపురం నుంచి మా ఇల్లు ఇక్కడే కాబట్టి నాకేం ఇబ్బంది లేదు మా ఇల్లు పక్కనే ఉన్నారు మేము ప్రెస్ రోజు చూస్తున్నాం కాబట్టి మా ఇంటి పక్కన వాళ్ళకి ముందు ఇస్తామని తర్వాత రాష్ట్రంలో దాదాపు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా నేను పంపించున్నాను మా రకరకాల అసోసియేషన్ ద్వారా పర్సనల్గా నేను 15,000 రూపాయల దాకా కూడా అందరికీ పంపించున్నాను అదేవిధంగా ఇక్కడ కూడా కొంతమందికి వాళ్ళ ఇస్తున్నాం థ్యాంక్ యూ వెరీ గుడ్ లాక్డౌన్ వల్ల రోజువారీ కూలీల దృష్ట్యా సాయం చేయడానికి రాయపాటి బయ్యన కుటుంబం ముందుకు వచ్చి కడప జిల్లా పూర్మమెల్ల మండలం అక్కడేపల్లిలో 200 SC కుటుంబాలకు ఎస్ఐ మోహన్ చేతుల మీదుగా నిత్యావసర సరుకు పంపిణీ చేశారు. మీకు తెలుసునా నిన్న ఒక 2 కేసులు బయట ఉన్నాయి అంటే పూర్మమెల్ల టౌన్ కాదు వాళ్ళు పూర్మమెల్లలో ఉండిపోయినారు వాళ్ళకి నిన్న టెస్ట్ చేస్తే ఇద్దరికి వచ్చింది ఆ 11 మందిలో వాళ్ళకి సంబంధించి మేము ఈరోజు 100 మందికి టెస్టులు చేయించాం పంపించినాము రిపోర్ట్ 2 రోజుల తర్వాత వస్తాయి కాబట్టి మీరు మీకు ఈ విలేజ్ వాళ్ళకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం కేంద్ర పన్నులు డ్యూటీలో వాటా కింద 1,892 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం ఏప్రిల్ 4కు సంబంధించిన వాటాను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.